తెలంగాణ సాధించుకుంటే మీ నరేల్ అవుతుంది. అందులో సంవత్సరంన్నర కాలం కరోనా పేరు మీద అందరూ ఇండ్లకే పరిమితమైనం. కానీ స్వాతంత్రం వచ్చింది కానీ ఎంత ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 76 ఏళ్ళు అవుతుంది. ఈ 76 ఏళ్ల స్వాతంత్రంలో 54 ఏళ్ళు పరిపాలించింది మన కాంగ్రెస్ పార్టీ. మరి 54 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ అప్పుడెందుకు ఇయ్యలేదు ఇట్లా 24 గంటల కరెంటు? అప్పుడెందుకు ఇయ్యలేదు ఇంటింటికి మంచినీళ్లు? అప్పుడెందుకు ఇయ్యలేదు పేదింట్ల పెళ్లిళ్ళు అయితే ఒక రూపాయి ఇవ్వాలన్న ఆలోచన కూడా అప్పుడెందుకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు రాదని మనందరం కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మోసపోవద్దు, దగాపడద్దు. ఎందుకంటే ఢిల్లీ రాజుల చేతుల తెలంగాణ ప్రజల ఆత్మాభిమానం, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం ఢిల్లీ రాజుల చేతులున్న దాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2014లో వాళ్ళ చేతులను తీసుకొచ్చి తెలంగాణ ప్రజల చేతిలో పెట్టినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళందరూ వస్తున్నారు, గ్యారంటీలు గ్యారంటీలు అని మాట్లాడుతారు కదా. ఈ గ్యారంటీల గురించి మాట్లాడేటప్పుడు ఒక్కడు అడగండి మీ సర్పంచ్ని, అన్న గ్యారంటీలు బాగానే మాట్లాడుతారు, బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమంత్రి ఒక్క ఆయనే ఉన్నారు సీఎం కేసీఆర్, మరి మనం కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఎవరు అని అడుగురి. 10 నుంచి 15 మంది పేర్లు చెప్తారు, ఆయన కాకపోతే ఈయన, ఈయన కాకపోతే ఆయన. అన్నిటికంటే దారుణం ఏంటంటే మన దగ్గర పోటీ చేసే అభ్యర్థి ఏమో జయవీరు, ముఖ్యమంత్రి ఏమో జానారెడ్డి గారు అంట. ఇక చూసుకోరు మీదిగా వాళ్ళకి ముఖ్యమంత్రి జాస తప్ప ఏ రోజు కూడా ప్రజల సంక్షేమం పట్టలేదన్న సంగతి మీరందరూ అర్థం చేసుకోవాలి. ఒకటి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఏదైతే ఇదే తెలంగాణలో కేసీఆర్ కి బాసు ఎవరంటే తెలంగాణ ప్రజలు మనమే కేసీఆర్ కి బాసు. కానీ కాంగ్రెస్ వాళ్ళకు బాసు ఎవరంటే ఢిల్లీకి వెళ్లి చూస్తారు, ఢిల్లీ రాజులు సంతకం పెడితేనే ఇక్కడ వీళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు, ఢిల్లీ రాజులు సంతకం పెడితేనే ఇక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థి. మనకి 24 గంటల కరెంటు కావాలన్నా, ఇంటింటికి మంచినీళ్లు కావాలన్నా, కళ్యాణ లక్ష్మి కావాలన్నా, ఆసరా పింఛన్లు కావాలన్నా రాహుల్ గాంధీ సంతకం పెట్టాలి, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి కాదు. అందుకే ఒకసారి ఆలోచించండి, మన భవిష్యత్తుని ఢిల్లీ వాళ్ళ చేతిలో పెట్టొద్దు. ఢిల్లీ వాళ్ళ చేతిని తీసుకొచ్చి తెలంగాణ ప్రజల చేతిలో పెట్టినటువంటి నాయకుడిని కేసీఆర్ గారిని తప్పకుండా మీరు ఆదరించాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తూ, పసిబిడ్డ తెలంగాణ ఇది, 9.5 ఏళ్ల తెలంగాణ ఇది, ఈ తెలంగాణని మర్చిపోయి కూడా కాంగ్రెస్ వాళ్ళ చేతిలో పెట్టనే పెట్టొద్దని మనస్ఫూర్తిగా ఈ తేనెపల్లి గ్రామ అక్క చెల్లెలకు అన్న తమ్ములకు మరొకసారి అందరికీ వినమించుకుంటున్నా. మనం ఇప్పుడు చేస్తున్న అభివృద్ధి ఏదైతే ఉందో, ఇప్పుడు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ఏమున్నాయో, నేటికి కూడా కాంగ్రెస్ పాలిస్తున్నటువంటి ఈ దేశంలో 5-6 రాష్ట్రాలు ఉన్నాయి, ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకం కూడా నేటికి అక్కడ అమలు కావట్లే. ఇక్కడికి వచ్చి మాత్రం అదిస్తా ఇదిస్తా అని మాట్లాడుతున్నారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, 9.5 ఏళ్లలోనే మన తెలంగాణని దేశంలో అగ్రభాగం నిలబెట్టినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారని మీ అందరికీ తెలియజేస్తారు.